ఫస్ట్ అందరికీ నమస్కారం అండ్ బిగ్ థ్యాంక్ యూ టు కాకినాడ. లాస్ట్ వన్ మంత్ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. ఒక వన్ మంత్ అన్నవరం తొండంగి ఏరియాలో షూట్ చేసినాం. ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ నుంచి రోజు అంటే వన్ మంత్ నుంచి దిస్ హాస్ బికమ్ హోమ్. ఇక్కడే ఉంటున్నా, పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళి రిటర్న్ వచ్చి ఇక్కడే తిని సడన్గా హైదరాబాద్కి వెళ్ళాలంటే విచిత్రం ఉంది. నిన్న కొంతమంది మా ఫ్రెండ్ రోల్స్ వెళ్ళిండ్రు, వాళ్ళంతా ఏడ్చి వన్ మంత్ కలిసి ఉండేసరికి వాళ్ళంతా ఇమోషనల్ అయ్యి ఏడ్చి అరే పెద్ద షెడ్యూల్ అయిపోయిందని ఫీల్ అయ్యి ఇమోషనల్ అయ్యి వెళ్ళారు. బట్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. వి విల్ మిస్ కాకినాడ, విల్ మిస్ షూటింగ్ ఇయర్. వీ ఎంజాయిడ్, అంటే కరెక్ట్ గుడ్ టైంలో వచ్చినాం, వెదర్ కూడా బాగుండే. వి ఎంజాయిడ్ ద వెదర్. చాలాసార్లు కార్లో కూర్చొని షూటింగ్ వెళ్ళి ఫోన్లో ఏదో పని చేస్తుంటే సడన్గా చూస్తే సీ ఉంటుంది, వారిని సీ ఉంది. ఇక్కడ హైదరాబాద్లో మనకు వాటర్ ఉండదు, సీ ఉంది. ఏంది ఫోన్ అండ్ ఫోన్ పక్కన పెట్టి కొంచెం సేపు సీని చూసుకుంటూ. సో ఐ విల్ మిస్ ఆల్ ఆఫ్ దిస్. చాలామంది రోజు ఫుడ్ పంపించారు, అన్ని రకాల సీ ఫుడ్, ఇది అది ఫుడ్ మంచిగా తిన్నా, మంచిగా షూట్ చేసాము. అండ్ వీఆర్ మేకింగ్ సంథింగ్ బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ ఇయర్ మజా వస్తుంది అందరికీ. ఒక సంథింగ్ వీఆర్ బ్రింగింగ్ సంథింగ్ మెమొరబుల్. సో ఐ వాంటెడ్ టు పర్సనలీ థ్యాంక్ ఆల్. అంటే మేము కాలేజెస్లో షూట్ చేసినప్పటి నుంచి కాలేజెస్లో స్టూడెంట్స్, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ కోఆపరేటెడ్ విత్ అస్, మా సీన్స్లలో చాలామంది ఉండిపోయారు, సినిమాలు ఉండిపోతారు చాలామంది స్టూడెంట్స్ ఫ్రమ్ కాకినాడ. రోడ్స్ మీద షూట్ చేసాము, ఇక్కడ హాస్పిటల్స్లో షూట్ చేసాము, అక్కడ ఒక జాతర సెటప్ అదేమి మనం జగన్నాథపురంలో షూట్ చేసాము. ఓవరాల్ ద క్రౌడ్స్, అంటే మా స్క్రీన్ కలకల్లాడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ద నంబర్ ఆఫ్ పీపుల్ దట్ కేమ్. ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్టులు కాకుండా మన లోకల్సే వచ్చి నింపేశారు. సో ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సూపర్ కోఆపరేటివ్ అండ్ మేకింగ్ అవర్ ఫిల్మ్. అంటే మీరు అందరు మా ఫిల్మ్లో భాగం అయిపోయినారు, ఎవరెవరు మా షూట్కి వచ్చారు. సో ఇట్ వాజ్ బ్యూటిఫుల్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. కంప్లీట్లీ ఎంజాయిడ్ మీ హాస్పిటాలిటీ, కంప్లీట్లీ ఎంజాయ్ చేసా. అండ్ ఐ రియలీ వాంట్ టు డూ మన సమ్ ఫంక్షన్. అంటే దిస్ ఏరియా అన్నవరం కాకినాడ రాజమండ్రి హెస్ బికమ్ మా డియర్ కామ్రేడ్కి ఎంత ఇంపార్టెంట్ పార్ట్ అయిందో, ఐ థింక్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రమోషన్స్లో కూడా ఇక్కడే ఒక పెద్ద ఈవెంట్ చేయాలని ఆశ ఉంది. ఐ డింట్ మీట్ యూ ఆల్ ముందు బికాజ్ షూటింగ్ అప్పుడు ఐ వాంట్ టు ఫర్గెట్ దట్ ఐమ్ విజయ్ దేవరకొండ, కొంచెం ఈ క్యారెక్టర్ ఈ సినిమా మీద ఫోకస్ చేయాలని. కానీ తప్పలేదు, రోజు మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు సెట్ మీదకి వస్తే కలవడం. బట్ ఫైనల్ డే వి థాట్ విల్ డూ అ ప్రెస్ మీట్. అండ్ నేను ఒక్కసారి కూడా చూడలేదు. అంటే ఇవి నాకంటే ఎక్కువ మా డైరెక్టర్ల నుంచి వస్తాయి. ఇప్పుడు గీతా గోవిందంలో ఆ భానుగుడి జంక్షన్ అనడం అన్న అవన్నా మా డైరెక్టర్ పరశురామ్ రైటింగ్ నుంచి వచ్చింది. ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడే భరత్ ఇలా కాకినాడ బేస్డ్, అంటే భరత్ ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఆయన రైటింగ్లో ఈ ప్లేస్ ఊహించుకొని రాశాడు. ఈ స్ట్రీట్స్, ఈ బ్రిడ్జ్, ఈ మార్కెట్, జగన్నాథపురం ఇవన్నీ ఊహించుకొని రాశాడు. ఇది కావాలంటే సెట్ అయ్యవచ్చు, హైదరాబాద్లో రెప్లికేట్ చేసి సెట్ అయ్యవచ్చు. కానీ మాకు ఇక్కడ ఇప్పుడు నా పాత్ర ఎంత ఉందో, హీరోయిన్ పాత్ర ఎంత ఉందో మీరు సినిమా చూస్తే కాకినాడ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దాన్ని మేము సెట్ చేసి, అంటే ఒక ఎన్వైరన్మెంట్, అక్కడ ఉన్న పీపుల్, అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న పీపుల్ వైబ్ నుంచి వస్తుంది. అండ్ నా పని ఈజీ అయింది ఇక్కడ షూట్ చేయడం వల్ల, ఇక్కడ జనాలతో ఉండడం వల్ల. ఇక్కడ కాస్ట్, ఆ కొత్త కాస్ట్ 40 ఆడ్ పీపుల్ ఇక్కడ నుంచి కాస్ట్ చేశామంటే ఒక కాలేజ్ సెటప్లో జరిగే కథ. సో ఒక 40 పీపుల్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి, నా క్లాస్మేట్స్, మా ఆపోజిట్ బ్యాచ్, యూనియన్లు ఇవన్నీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయడం వల్ల కాకినాడ ఇస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఐ థింక్ అందుకే ఇక్కడ షూటింగ్ లో భాగంగా ట్రైన్ నుంచి పడిపోయారని యాక్సిడెంట్ జరగబోయింది అని ఒకసారి వార్త రావడంతో అందరూ తీవ్ర ఆవేదన చెందారు. అవునవును. అంటే దానికి మీ ఫీలింగ్ ఎలా అనిపించింది, బట్టి ఏం చెప్పి మీరు? అంటే జరుగుతుంటాయండి ఇట్లాంటివి, ఎందుకంటే యాక్టింగ్ ఇస్ నాట్ డెస్క్ జాబ్ కదా. ఇక్కడ చైర్ మీద కూర్చొని చేయము, ఇట్స్ అ వెరీ ఫిజికల్ జాబ్. ఉరుకుతుంటాం, డ్యాన్స్ చేస్తుంటాం, ఫైట్లు చేస్తుంటాం, బైక్లు నడుపుతుంటాం, బైక్ మీద దుంకుతుంటాం. సో
ఎన్ని ప్రికాషన్లు తీసుకున్నా ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఏ స్పోర్ట్స్ మ్యాన్కైనా, ఏ ఫిజికలీ యాక్టివ్ ఉన్న ఫీల్డ్ అయినా జరుగుతుంటాయి. అయినప్పుడు అంటే మీకు సినిమా కావాలా, పెద్ద డైరెక్టర్లు కావాలా? ఓకే, పొంగల్ అంటే గోదావరి జిల్లాలో పెట్టిన పొంగల్ మీద ఒపీనియన్ ఏంటి, కాక్ ఫైటింగ్ ముఖ్యంగా ప్రసిద్ధి, దాని మీద ఒపీనియన్ చూసి ఎంజాయ్ చేసి వెళ్తారా? నేను ఎప్పుడు చూడలేదు, చాలా విన్నాను. మా భరత్ చాలా చెప్పాడు వాటి గురించి. కోడి పందాలు ఒకసారి ఎప్పుడైనా చూస్తా, ఎప్పుడు చూడలేదు. చాలా జరుగుతాయంట, ఏవో ఫామ్లలో, ఫీల్డ్లలో, పొలాలలో చేస్తారంట కదా, ఒకసారి వచ్చి చూడాలి. నేను ఎప్పుడు చూడలేదు, చూస్తే కానీ నాకు తెలియదు ఏంటి అక్కడ ఉన్న ఎనర్జీ వైబ్ ఏంటి అని. లేదండి, యాక్టింగ్కే ఇప్పుడిప్పుడే వచ్చా, ఆల్రెడీ తరిమేస్తే ఎట్లా? అవునవును. అంటే నేను అర్జున్ రెడ్డి చేసినప్పుడు డాక్టర్ అవుతారా అని ఎవరు అడగలే, నోటా చేయగానే పాలిటిక్స్లోకి వస్తారా అని అడుగుతారు డాక్టర్. అవును, మజా వచ్చింది, బాగుండే, ఏమన్నా మంచిగా ఉండే. ఏంటి నాకు నాకా అనిపించినప్పుడు, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, అదేం ప్లాన్ లేదు. అనిపించాలి లోపల నుంచి, అనిపిస్తే ఇప్పుడే చేసుకుంటా, అనిపించకపోతే 5-10 ఏళ్ళైనా అవుతుంది. చూడాలి మంచిగా చెప్పలేమండి, కథ లాంటిది. ఎవరైనా మంచి అమ్మాయి, ఎవరైనా మంచి అందంగా ఉండి ఇంటెలిజెంట్గా ఉండి